మన ఇప్పటివరకు రాజులు నిర్మించిన గుడులను చూసాం. అలాగే మనలాంటి సామాన్యులు ఎంతో మంది మహానుభావులు నిర్మించినటువంటి అద్భుతమైన గుడులను చూసాం. కానీ మీకు తెలుసా, మన భారతదేశంలో దయ్యాలతో నిర్మించినటువంటి ఒక గుడి ఉంది. అవును, మీరు విన్నది నిజమే. దయ్యాలు నిర్మించినటువంటి మొట్టమొదటి గుడి అది. అది కూడా ఎక్కడ ఉంది, ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దయ్యాలు నిర్మించిన గుడి గురించి తెలుసుకోబోయే ముందు మీరు మన పిఎస్పీడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. ముందుగా మనం ఈ ప్రాంతం ఎక్కడ ఉందో తెలుసుకోబోతున్నాం. ఇది కర్ణాటకలోని బొమ్మివర అనే ఒక గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో ప్రజలు ఏం చెప్తూ ఉంటారు అనంటే, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి సుందరేశ్వర శివాలయం అనేది పూర్వకాలం దయ్యాలు నిర్మించాయి అని చెప్పి, అయితే అలా వాళ్ళు ఊరికే చెప్పడం లేదు, దానికంటూ ఒక కథ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుమారుగా 600 ఏళ్ల క్రితం బొమ్మివరం గ్రామంలో జరిగినటువంటి ఈ సంఘటన ఆ ఊరి తెల్లరాతనే మార్చేసింది. అసలు అప్పుడు ఏం జరిగిందనంటే, దాదాపు 600 ఏళ్ల క్రితం ఆ ఊరిలో అంటే బొమ్మివరం గ్రామంలో దెయ్యాలు బెడద చాలా ఎక్కువగా ఉండేవి. ఇటు చూసినా ఆ ఊరిలో దెయ్యాలే దర్శనమిస్తూ ఉండేవి. ఆ ఊరిలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా రాత్రి అయితే చాలు గడప దాటి బయటకు వచ్చేవారే కాదు, అలా చాలా మంది బయటకు వచ్చి వాళ్ళ ప్రాణాలు సైతం కోల్పోయారు. అయితే ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆ దెయ్యాల వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా చూసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు బుచ్చయ్య. అతను శివభక్తుడు. అతను ఎలా అయినా సరే ఈ దెయ్యాల బెడద నుండి వాళ్ళ గ్రామాన్ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో తాను మాంత్రిక విద్యను నేర్చుకున్నాడు. అలా తాను నేర్చుకున్నటువంటి మంత్ర విద్యతో ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆ దెయ్యాల బెడద నుండి కాపాడుకుంటూ వచ్చేవాడు మంత్రాల బుచ్చయ్య. అయితే కొద్ది రోజుల తర్వాత ఒక సంఘటన చోటు చేసుకుంది. అయితే మంత్రగాడిగా ఉన్నటువంటి మంత్రాల బుచ్చయ్యకు శివుడిని ఆరాధిస్తూ ఉండేవాడు. అతనికి శివుడు అంటే చాలా ఇష్టం. శివుడిని ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు బుచ్చయ్య ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరి సహకారంతో కొద్ది రోజులు కష్టపడి ఒక శివాలయాన్ని నిర్మించాడు. అయితే ఆ శివాలయాన్నే సుందరేశ్వర శివాలయంగా పిలుస్తూ ఉండేవారు. అయితే ఆ గుడిలో శివలింగాన్ని ప్రతిష్ఠించక ముందే ఒకరోజు రాత్రి ఆ ఊరిలో ఉన్నటువంటి దెయ్యాలన్నీ కూడా ఇక్కడ గుడి నిర్మించడం వాటికి ఇష్టం లేకపోవడంతో ఒకే రాత్రిలో ఆ గుడి నిర్మాణం మొత్తాన్ని కూడా అక్కడ ఉన్న దెయ్యాలన్నీ కూడా ధ్వంసం చేశాయి. ఇక మరుసటి రోజు బుచ్చయ్య అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ ఎలాంటి గుడి లేదు. వాళ్ళు కట్టిన వాళ్ళు నిర్మించిన గుడి మొత్తం కూడా అక్కడ శిథిలమై కనిపించింది. ఈ విషయాన్నంతా కూడా తన మంత్రశక్తితో గ్రహించినటువంటి బుచ్చయ్య అప్పుడే అతను అనుకున్నాడు, ఈ పని అంతా కూడా ఇక్కడ ఉన్న దెయ్యాలే చేసి ఉంటాయని చెప్పి. ఇక బుచ్చయ్యకి చాలా కోపం వచ్చింది. ఇక వెంటనే బుచ్చయ్య తన మాంత్రిక శక్తిని అంతా కూడా ఉపయోగించి ఆ గ్రామంలో ఉన్న అన్ని దెయ్యాలను కూడా బంధించేశాడు. తన మంత్రశక్తిలో బందీగా ఉన్నటువంటి అన్ని దెయ్యాలు కూడా బుచ్చయ్యను వేడుకున్నాయి. మమ్మల్ని బంధ విముక్తులు చేయండి అని చెప్పి ఆ దెయ్యాలన్నీ కూడా బుచ్చయ్యను వేడుకుంటూ ఉన్నాయి. అప్పుడు బుచ్చయ్య ఆ దెయ్యాలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి అని అంటే రెండు షరతులు విధించాడు. ఒకటి, వాళ్ళు కూల్చినటువంటి ఆ గుడిని ఒకే రాత్రిలో మళ్ళీ కట్టి నిర్మించాలి. అదేవిధంగా ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈ గ్రామం వైపు రానే రాకూడదు, అందుకు అంగీకరిస్తే మిమ్మల్ని నేను విడిచిపెడతాను అని చెప్పి బుచ్చయ్య ఆ దెయ్యాలతో మాట్లాడాడు. ఇక చేసేదేమీ లేక ఆ దెయ్యాలు కూడా దానికి సరే అని ఒప్పుకున్నాయి. ఇక ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ ఉన్నటువంటి అన్ని దెయ్యాలను కూడా విడిచిపెట్టాడు బుచ్చయ్య. ఇక ఆ రోజు రాత్రి ఆ దెయ్యాలన్నీ కూడా ఆ గుడిని నిర్మించడం ప్రారంభించాయి. ఇక ఆ రోజు రాత్రి నుండి తెల్లవారేసరికి ఆ గుడి నిర్మాణం మొత్తం కూడా పూర్తయింది. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, సాధారణంగా దేవాలయాల పైన అదేవిధంగా ఎటువంటి గుడుల్లోనూ కూడా చూసినా సరే మనకు సాధారణంగా శృంగార మూర్తులు అదేవిధంగా దేవతల యొక్క విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి. కానీ ఆశ్చర్యకరంగా ఇక్కడ ఏం జరిగింది అని అంటే, దేవాలయంపై దేవతామూర్తుల విగ్రహాలకు బదులుగా ఇక్కడ దెయ్యాలు వాటి యొక్క విగ్రహాన్ని ఇక్కడ చెక్కున్నాయి. వీటన్నింటినీ కూడా అవి ఎందుకు చేశాయని అంటే, అవంతా కూడా ఒకే రాత్రిలో శ్రమించి ఈ గుడిని మొత్తాన్ని కూడా కట్టాయి. అందుకే ఈ గుడిపై దేవతామూర్తుల విగ్రహాలకు బదులుగా దెయ్యాల యొక్క విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఆ గుడి మొత్తాన్ని కూడా నిర్మించి శాశ్వతంగా ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి ఆ దెయ్యాలు. ఆ తర్వాత కొద్ది రోజులు గడిచింది. ఇక బుచ్చయ్య కూడా అంతు చిక్కని వ్యాధితో చనిపోవడం జరిగింది. అయితే ఆ ప్రదేశంలో దెయ్యాలతో గుడి అయితే నిర్మించబడింది, కానీ ఆ గుడిలో ఎటువంటి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించలేదు. ఇలా కాలం గడుస్తూ వచ్చింది. సుమారుగా 70 ఏళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది. ఆ బొమ్మవరం గ్రామంలో ప్రభుత్వం తవ్వకాలు జరుపుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ దాదాపు 8 అడుగులు ఉన్నటువంటి ఒక శివలింగం తవ్వకాల్లో బయటపడింది. అయితే ఆ శివలింగం అక్కడ వెలిసింది అని చెప్పి బొమ్మివరం గ్రామ ప్రజలందరూ కూడా ఆ శివలింగాన్ని తీసుకువచ్చి
పూర్వం దెయ్యాలు కట్టినటువంటి ఆ గుడిలోనికి ఈ 8 అడుగుల శివలింగాన్ని ప్రతిష్ఠించారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇదంతా కూడా దెయ్యాల చేత నిర్మింపబడినటువంటి గుడి. అంటే ఈశ్వరుడు భూతనాథుడు కాబట్టి ఇక్కడ ఈ శివాలయంలో ఈ విగ్రహాన్ని ఉంచిన తర్వాత ఇటువంటి చర్యలు కూడా జరగవనే నమ్మకంతో ఆ శివలింగాన్ని తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు ప్రతిష్ఠించారు. అయితే ఇప్పుడు ఆ శివాలయాన్ని సుందరేశ్వర శివాలయంగా పూజిస్తూ ఉంటారు. అయితే ఆ గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం, అలాగే అక్కడ కథనాల ప్రకారం దాదాపు 600 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని మొత్తాన్ని కూడా దెయ్యాలు ఒకే రాత్రిలో నిర్మించాయి. అది కూడా అమావాస్య రోజున అని చెప్పి. అండ్ ఈ ఆలయంపై మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే దెయ్యాలు నిర్మించిన గుడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి దెయ్యాల కథనాలకు ఇప్పుడే మన పిఎస్బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి.